వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్. బీజేపీ ప్రకటించిన 435 సీట్లలో 106 సీట్లు జంపింగ్ బాబులకే ఇచ్చినట్టు సమాచారం. మరి ఆ జంపింగ్లు ఏం చేస్తారు, అసలు వీళ్ళు బలమవుతారా బలహీనత అవుతారా, ఈ అంశాన్ని మనతో చర్చించడానికి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు. ఎంత మాట్లాడుతారు? నమస్తే. నమస్తే అండి. చెప్పండి పిట్టల రవి గారు, జంపింగ్ బాబులు బీజేపీకి బలమా బలహీనతనా? బీజేపీ నిజంగానే బలం ఉంటే 370 సీట్లు వస్తాయని అనుకుంటే ఎందుకు 106 మంది ఇతర పార్టీల్ని మరీ బతిన్లాడి తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది? బీజేపీలో ఎవరు లేరా క్యాడర్? బీజేపీలో సిట్టింగుల పట్ల ప్రజల్లో అభిమానం లేదా? అంటే ఓడిపోతారనే భయం నరేంద్ర మోడీకి ముందే వచ్చిందా? వీటన్నిటికి ఆన్సర్ ఏంటంటే నరేంద్ర మోడీకి ఓడిపోతామనే భయం అనేది స్టార్ట్ అయింది. అందుకే నరేంద్ర మోడీ ఏం చేసిందంటే మొత్తం బీజేపీ ప్రకటించిన సీట్లలో 435 సీట్లు బీజేపీ ప్రకటిస్తే 106 మందిని అంటే 25% బీజేపీ ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళంతా ఫిరాయింపుదారులే. వివిధ పార్టీల్లో ఎంపీలుగా గెలిచి వివిధ పార్టీల్లో ప్రముఖమైన లీడర్లుగా ఉన్న వాళ్ళని ఈడీ పేరుతోటి సిబిఐ పేరుతోటి అవినీతి మరకలు ఉన్న వాళ్ళందరినీ బీజేపీ పట్టుకొచ్చి మరీ క్యాండిడేట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే నరేంద్ర మోడీ అవినీతి పర్లకి ఇచ్చిందా? అవినీతి పర్లకి మోడీ అంటే నిజాయితీ, మోడీ అంటే అవినీతి రహిత పాలన, మోడీ అంటే నిజాయితీకి నిలువెత్తు రూపం చెప్పేసి మాట్లాడుకునే 106 మందిలో 38 మంది మీద సిబిఐ రైడ్ జరిగింది, ఈడీ రైడ్ జరిగింది. మోడీ ఏంలే ఆ 38 మంది దొంగలు అవినీతి పరులని మోడీనే అనేకసార్లు మాట్లాడిండు. అట్లాంటి అవినీతి పరులు మరీ ఏరుకోరు వచ్చి నరేంద్ర మోడీ టికెట్లు ఇచ్చిందంటే నరేంద్ర మోడీ ఓడిపోతాడని భయం కదా? నరేంద్ర మోడీ ఓడిపోతాడని భయమే కాదు, నరేంద్ర మోడీకి గెలిపించే సత్తా లేదు. మోడీకి సత్తా లేదా? మోడీకి సత్తా లేదు. ఎందుకు? ఖచ్చితంగా మోడీకి సత్తా ఉంటే సిట్టింగ్ ఎంపీల్ని గతంలో 303 మంది బీజేపీ గెలిస్తే వాళ్ళందరిని ఎందుకు తిరిగి గెలిపించుకోలేడు నరేంద్ర మోడీ? ఎందుకు భయపడి సిట్టింగ్ లో మార్చిండు? ఒక్కొక్క రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలిచిండు కదా నరేంద్ర మోడీ. నన్ను చూటి ఓసు వేయమంటండి కదా, సిట్టింగ్ లు కాదు కదా మొత్తం నరేంద్ర మోడీ మ్యానే ఉంది ఈ దేశంలో. నరేంద్ర మోడీ ఫేస్ చూస్తేనే ఓట్లు పడతాయి అంటాడు కదా, మరి కింద ఎంపీలను ఎందుకు మార్చాడు? వాళ్ళని మార్చి ఇతర పార్టీల నుంచి తీసుకో అవినీతి పరులను ఎందుకు తీసుకొచ్చి టికెట్లు ఇచ్చిండు? ఎంత దుర్మార్గంగా నరేంద్ర మోడీ వ్యవహరించిండు అంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని చూస్తే మనం. ఏ రాష్ట్రాల పరిస్థితి ఎక్కువ మంది జంపింగ్ బాబులకు టికెట్లు? అసలు నరేంద్ర మోడీ బలమైన ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ని 74 సీట్లకు పోటీ చేస్తే 23 మంది ఫిరాయింపుదారులకి టికెట్లు ఇచ్చారు. 23 మంది? 23 అంటే లాస్ట్ టైం 62 మందికి సిట్టింగ్ సీట్లు ఉండే దాదాపు 15 మందికి తీసేసిట్టింగ్ తీసేసారా? తీసేసిండు. ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఫిరాయింపుదారులు. ప్రతి నలుగురు జంపింగ్ జపాంగులకే ప్రతి నలుగురికి టికెట్ ఇస్తే బీజేపీ, దాంట్లో ఒకరికి జంపింగ్ వాళ్ళకి ఇచ్చాడు. అట్లా మనము యూపీ కాలనీ స్టార్ట్ చేసుకుంటే బలహీనమైన రాష్ట్రాలు అని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ లో 6 సీట్లకు పోటీ చేసింది, దాంట్లో 5గురికి ఇతర పార్టీల నుండి వచ్చిన ఫిరాయింపుదారులే. తర్వాత తెలంగాణ, వాస్తవంగా తెలంగాణలో సీట్లు గెలుస్తాం అది గెలుస్తాం అని చెప్పారు. వాస్తవంగా 17 సీట్లకి నరేంద్ర మోడీ తెలంగాణలో బీఫామ్లు ఇస్తే బీజేపీ క్యాండిడేట్లకి 11 మంది ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళే. అంటే బీజేపీకి బలం లేదనే కదా, బలం లేకనే కదా బయట వాళ్ళని గుంజుకొచ్చుకొని పోటీ చేపించింది. అంటే గెలుస్తామనే నమ్మకం లేదు. ఇక్కడ మిగతా ప్రాంతాలు హర్యానాలో 10 మందికి బీజేపీ టికెట్లు ఇస్తే అందులో 6గురు ఫిరాయింపుదారులు ఉన్నారు. తర్వాత పంజాబ్ లో 13 మందికి టికెట్లు ఇస్తే 7గురు ఫిరాయింపుదారులు ఉన్నారు. జార్ఖండ్ లో 13 మందికి టికెట్లు ఇస్తే 7గురు ఫిరాయింపుదారులు ఉన్నారు. ఒడిశాలో 21 మందికి బీజేపీ టికెట్లు ఇస్తే 6గురు ఇతర పార్టీ నుండి వచ్చిన వాళ్ళే. తర్వాత తమిళనాడులో 19 మందికి టికెట్లు ఇస్తే 5గురు ఇతర పార్టీ నుండి వచ్చిన వాళ్ళే. తర్వాత మహారాష్ట్రలో 28 మందికి టికెట్లు ఇస్తే 7గురు బయట పార్టీ నుండి వచ్చిన వాళ్ళే. పశ్చిమ బెంగాల్లో 42 పోటీ చేస్తున్న వాళ్ళు, అందులో 10 మంది బయట పార్టీ నుండి వచ్చిన వాళ్ళే. తర్వాత బీహార్ లో 17కి 3గురు బయట నుండి వచ్చారు. కర్ణాటకలో 25 సీట్లు ఇస్తే 4గురు బయట నుండి తీసుకొచ్చారు. తర్వాత కేరళలో 16 మందికి సీట్లు ఇస్తే ఇద్దరిని బయట నుండి పట్టుకొచ్చారు. తర్వాత రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, తర్వాత ఇతర రాష్ట్రాలు అన్ని కలిపితే 106 మందికి నరేంద్ర మోడీ ఇతర పార్టీల నుండి తీసుకొచ్చి ఇచ్చిండు. మరి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మీరు ఇతర పార్టీలు 106 అని నంబర్లు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చెప్తారు? అవును, గెలుపు గుర్రాలనే పట్టుకొచ్చిండేమో.
కరెక్ట్. ఎందుకు కాదంటారు? గెలుపు గుర్రాలనే పట్టుకొస్తే నరేంద్ర మోడీకి ఎందుకు భయం అవుతుంది? ఇప్పుడు గెలుపు ఆశిస్తే వాస్తవంగా వాళ్ళని ఓడించడానికి బీజేపీ క్యాడర్ సిద్ధమైంది. అవును, సిట్టింగ్ బీజేపీలో పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఏం చర్చ నడుస్తుంది? సిట్టింగ్ ఎంపీలను ఎందుకు కాదనుకుని నరేంద్ర మోడీ? వాళ్ళందరూ చాలా ప్రాంతాల్లో ఇండిపెండెంట్ లగా నామినేషన్ వేశారు, సహాయ నిరాకరణ చేస్తున్నారు. కొత్తగా ప్రకటించి ఇతర పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల లోకల్ క్యాడర్ అంత వ్యతిరేకత వచ్చింది. 10 సంవత్సరాల అభివృద్ధి నినాదంతో కదా నరేంద్ర మోడీ ఎన్నికల్లో పోవాల్సింది. అంటే 10 సంవత్సరాలు నేను ఏం చేయలేను, ఏం చేయలేకపోయాను, ప్రజలు నన్ను చూసి ఓటేరు కాబట్టి పక్క పార్టీని తీసుకొచ్చి ఓట్లేసి గెలిపియాలా? అంటే గెలుపు గుర్రాలని బయట నుండి పట్టుకొస్తున్నావు అంటే నీకు గెలిపించే సత్తా లేదనే కదా. కానీ నరేంద్ర మోడీకి సత్తా లేదు, అమిత్ షాకి సత్తా లేదు, ఏంది పొలిటిక్స్ లో గెలవడమే ముఖ్యం కాబట్టి సిట్టింగ్లను పక్కెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళని పక్కెట్టి గెలిచే వాళ్ళని తీసుకొచ్చింది కాబట్టి మేబీ సీట్లు పెంచుకోవడానికి కావాల్సిన వ్యూహంతో కాదని ఎందుకు అనుకోవాలి? అదే నరేంద్ర మోడీ ఓటమికి ప్రధాన కారణమైంది. ప్రజల్లో ఎవరైతే వ్యతిరేకత గురయ్యారు, సిట్టింగ్లు ఎట్లా గురయ్యారు, నరేంద్ర మోడీ 10 సంవత్సరాల కాలంలో అవినీతి పరులు అయిపోయారు వాళ్ళు, ప్రజల్లో లేరు వాళ్ళు, నరేంద్ర మోడీ భజన చేసుకుంటూ తిరిగారు వాళ్ళు, అభివృద్ధి ఏం చేయలేదు గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న వాళ్ళు, మత విద్వేషాలు రెచ్చగొట్టిన వాళ్ళు, అగాయిత్యాలకు పాల్పడిన వాళ్ళందరికీ టికెట్లు పక్కన పెట్టినట్టు నటించి వాళ్ళ వారసులకు టికెట్లు కొన్నిచ్చి తర్వాత ఇతర పార్టీల్లో ఏ నరేంద్ర మోడీ అయితే అవినీతి పరులుగా ముద్రేసి వాళ్ళని రాజకీయాల్లో పనికిరారని ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళందరి మీద వేధింపులు చేసి ఈడీని ఉపయోగించి సిఐడి సిబిఐని ఉపయోగించి ఆ తర్వాత మనీ లాండరింగ్ పేరుతో వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపి వాళ్ళ మీద పెద్ద ఎత్తున అవినీతి మరక ముద్రున్న వాళ్ళని పట్టుకొచ్చి నరేంద్ర మోడీ వాళ్ళ వాషింగ్ మిషన్ లెక్క వాళ్ళని మొత్తాన్ని ఉతికి ఆరేసి ఇప్పుడు నిజాయితీ పరులని నిక్కచ్చులని సీట్లు ఇచ్చిండా. అంటే గెలుపు గుర్రాలు అయితే ఏ గడ్డైనా గరుస్తాడా? అవినీతి పరుడికి గెలుపు నిజంగానే గెలుపుటానికి అవకాశం ఒక అవినీతి పరు రాజకీయ నాయకుడికి ఉంటే నరేంద్ర మోడీ తీసుకొచ్చి టికెట్ ఇస్తాడా? ఇదేనా స్వపరిపాలన, స్వచ్ఛ పాలన బీజేపీది? ఇదేనా ఆర్ఎస్ఎస్ ఎనకొండి నరేంద్ర మోడీకి నేర్పింది? కాబట్టి ఆర్ఎస్ఎస్ కూడా తీవ్రమైన అసంతృప్తిలో ఉంది మోడీ మీదనా? అవును, మోడీ గెలవలేక గెలిపించలేక ఎవరైతే ఫస్ట్ నుంచి ఆర్ఎస్ఎస్ లో గ్రౌండ్ లో పనిచేస్తున్నారు, ఎవరైతే వాళ్ళ విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్నారు, ఎవరైతే బీజేపీ కోసం ఏ రాజకీయ పార్టీని కావచ్చు సిద్ధాంతాలు ఎవరైనా వ్యతిరేక భావం ఉండొచ్చు, కానీ ఆ పార్టీలో ఎప్పటి నుండి పనిచేస్తున్న క్యాడర్ ని కాదని సిట్టింగ్ వాళ్ళని కాదని సిట్టింగ్ తీసేస్తే ఇంకా చాలా మంది అవకాశం ఉంటది. సెకండరీ లీడర్షిప్ ఉంటది కదా బీజేపీకి, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు ఉంటది కదా, వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వకుండా వివిధ పార్టీ నుండి వచ్చే వాళ్ళకి టికెట్లు ఇవ్వటం అంటేనే సగం ఓటమిని నరేంద్ర మోడీ అంగీకరించి మోడీ ముందే అంగీకరించిన ఓటమి. అవును, ఫిరాయింపులదారికి టికెట్లు ఇవ్వటమే కాదు సిట్టింగ్ లో కూడా టికెట్ నిరాకరించడం, ఈ రెండు విషయాలు కలిపితే నరేంద్ర మోడీ ఓటమికి ప్రధాన కారణమైనవి. అందుకే ఈ ఎవరైతే రాజకీయ ఫిరాయింపుల మీద చాలా ఉపన్యాసాలు ఇచ్చిండు నరేంద్ర మోడీ. అవును, చాలా ఇచ్చిండు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిండు, గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చిన మోడీ. అవును, ఫిరాయింపుల దారులని అసలు మనం ఈ దేశంలో అంగీకరించొద్దని చెప్పిండు నరేంద్ర మోడీ. ఇప్పుడు అధికారం రావటం కోసం గడ్డి గరుస్తాడా? అధికారం నిలబెట్టుకోవడం కోసం ఈ దేశంలో పెద్ద ఎత్తున అవినీతి మరకలు ఉన్న వ్యక్తుల్ని రాజకీయాల్లో ప్రోత్సహిస్తాడా? ఇప్పుడు ఇచ్చిన 106 మందిలో 72 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 72 మంది? ఎస్, 72 మంది క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోడీ 435 మందిలో సుమారు 83% మంది ఏడీఆర్ సంస్థ ఇచ్చింది. 83% మంది కేసులు ఉన్న వాళ్ళకి నరేంద్ర మోడీ బీజేపీ టికెట్లు ఇచ్చిండని ఉంది. అంటే మొత్తం క్యాబినెట్ లో నేర చరిత్రలు ఉన్నారు, ఇప్పుడు ఫిరాయింపుదారులు నేర చరిత్రలు ఉన్నారు. అంటే నేరస్తుల్ని, దొంగల్ని, అవినీతి పరులందరూ నరేంద్ర మోడీ క్యాండిడేట్లు. అంటే నరేంద్ర మోడీకి ఎవడు మంచి వాడు దొరకలేదా ఈ దేశంలో? అంటే చెప్పే మాటలన్నీ నిజాయితీ మాటలు, చెప్పే అన్ని శుద్ధ మాటలు చెప్తాడు నరేంద్ర మోడీ, కానీ చేసే పనులన్నీ మాత్రం ఈ దేశానికి వ్యతిరేకమైన ఈ రాజకీయాలకు పనికిరాని అంశాలు. కాబట్టి నరేంద్ర మోడీ నిజాయితీ మీద లేదు సత్యలత మీద పెద్ద ఎత్తున చర్చ చేస్తాడు తప్ప నరేంద్ర మోడీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దేశంలో గెలవటం కోసం ఎంత దాకైనా దిగజారుతుడడానికి నిదర్శనమే ఈ ఫిరాయింపుదారులకు టికెట్లు ఇవ్వటాన్ని మనం చూడాల్సిన అవసరం. చార్స్ ఆఫ్ పార్ అనే ఆయన లక్ష్యాన్ని, చార్స్ ఆఫ్ పార్ 400 సీట్లు అనే ఆయన లక్ష్యం కోసమే ఇట్లాంటి ఫిరాయింపుదారులకు ఇచ్చిండేమో, ఇచ్చి అది వ్యూహం అనుకోవడానికి లేదా? 400 సీట్లు గెలవటం అవసరం అనుకుంటే ఎవరైతే ఇప్పుడు ఫిరాయింపుదారులు ఉన్నారో రేపు ఇళ్ళ గెలిచారనుకో వీళ్ళు ఇప్పుడు రేపు యూపీఐకి 4 తక్కువ పెడుతుంటారా వీళ్ళు?
ఏ పార్టీల నుండి వచ్చారు వీళ్ళంతా? ఎక్కడి నుండి వచ్చారు? ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీ నుండి వచ్చారు, ఇళ్ళ కాంగ్రెస్ నుండి వచ్చారు, బీజేపీ మన బీఆర్ఎస్ నుంచి వచ్చారు తెలంగాణలో. తర్వాత ఏపీలో తమ అనుకున్న పొత్తున్న టీడీపీ నుంచి కూడా చాలా మందిని చేర్చుకున్నాడు నరేంద్ర మోడీ. తర్వాత యూపీ లాంటి ఎస్పీ నుంచి చేర్చుకున్నాడు, బిఎస్పీ నుంచి చేర్చుకున్నాడు. ఇప్పుడు ఏదైతే ఇండియా తృణమూల్ కాంగ్రెస్ నుంచి చేర్చుకున్నాడు. ఇండియా కూటమికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు పార్టీలు ఉండి బీజేపీ వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరి నుంచి వచ్చిన వాళ్ళే ఈ ఫిరాయింపుదారులు. రేపు నిజంగా నరేంద్ర మోడీ సీట్లు మొత్తం పడిపోయి ఇండియా కూటమి కొద్దో గొప్ప సీట్లు తక్కువైతే ఈ ఫిరాయింపుదారులందరూ ఇటు గోడ దొక్కినారు, అటు దూకలేడా? కాబట్టి వీళ్ళు నరేంద్ర మోడీని నిట్టన నిలువున ముంచుతారు, నరేంద్ర మోడీకి వెన్నుపోటు పోవడానికి కూడా వాళ్ళు సిద్ధమైపోతారు. అట్లాంటి వాళ్ళు ఎంపిక చేసుకున్నాడు నరేంద్ర మోడీ. కాబట్టే నరేంద్ర మోడీ ఓటమికి బాటలు వేసేది ఎవడో కాదు, బీజేపీలోనే వర్గపోరు, బీజేపీలో క్యాండిడేట్ సెలక్షన్. 400 మంది అనే నినాదం మనం చూసినా అది ఎన్ని పోటు చేసింది? 435 పోటు చేస్తే 400 సీట్లు వస్తాయి. 370 బీజేపీ, 370 సీట్లు వాళ్ళ మిషన్ టార్గెట్. సో 370 వస్తాయా? పోయినసారి వచ్చినాయా 370? 303 అంత మోడీ వేవ్లే 303 వచ్చినాయి. 303 వచ్చినాయి, ఇంకా ఇంకా 67 రావడం పెద్ద కష్టమా? రావు. ఎట్లా వస్తాయి? ఏ రాష్ట్రం వస్తాయో చెప్పవు నరేంద్ర మోడీ. గుండె మీద చేసుకొని ఇప్పుడు మొత్తం దేశం మొత్తం తిరుగుతుండే కదా. యూపీలో పోయినసారి ఓట్లు ఓట్ సీట్లు వస్తాయా? మహారాష్ట్రలో క్లీన్షిప్ చేసిన సీట్లు వస్తాయా? రాజస్థాన్ లో చేసిన సీట్లు వస్తాయా? లేదు మధ్యప్రదేశ్ లో గెలిచిన సీట్లు వస్తాయా? లేదు తృణమూల్లో బెంగాల్లో గెలిచిన వెస్ట్ బెంగాల్ 18 సీట్లు గెలిచిన అవి నిలబెట్టుకుంటాడా? ఒడిశాలో సీట్లు వస్తాయా నరేంద్ర మోడీకి? బీహార్ లో మొత్తం 100% గెలిచిండు కదా, అవి నిలబెట్టుకుంటాడా నరేంద్ర మోడీ? హర్యానాలో నిలబెట్టుకుంటాడా నరేంద్ర మోడీ? రేపు ఢిల్లీలో నిలబెట్టుకుంటాడా నరేంద్ర మోడీ? పోయినసారి వేవ్ వేరు, పోయినసారి ప్రతిపక్షాల మధ్య అనైక్యత ఉంది ఈ దేశంలో. కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్షాలన్నింటినీ ప్రాంతీయ పార్టీలని కలుపుకుంటే నరేంద్ర మోడీ ఎప్పుడో ఓడిపోయేటోడు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది. ఉదాహరణకి తెలంగాణలో టిఆర్ఎస్ బలంగా ఉంది, తర్వాత ఏపీకి వస్తే అలా టీడీపీ బలంగా ఉంది, వైఎస్ఆర్సిపి బలంగా ఉంది, అటుపోతే నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో బలంగా ఉన్నాడు, తర్వాత నితీష్ కుమార్ బీహార్ లో బలంగా ఉన్నాడు, ఆ తర్వాత బీహార్ లోనే ఆర్జేడీ బలమైన పార్టీగా ఉంది, యూపీకి పోతే అలా సమాజ్వాదీ పార్టీ బిఎస్పి బలమైన పార్టీలుగా ఉన్నాయి. ఇట్లా మనం అన్ని చూసుకున్నాం, నేషనల్ కాన్ఫరెన్స్ కాశ్మీర్ ఆ ప్రాంతాల్లో బలంగా ఉంది. సో ఇట్లా మన మహారాష్ట్రలో శివసేన బలంగా ఉంది, ఎన్సిపి బలంగా ఉంది, తమిళనాడుకి వస్తే అలా ఏఐడిఎంకే డిఎంకే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇట్లా మొత్తం ఓవరాల్ గా మొత్తం మన భారతదేశం చూస్తే బలమైన ప్రాంతీయ పార్టీల వ్యవస్థ ఉంది మన దేశంలో. ఆ ప్రాంతీయ పార్టీల మధ్య పోయినసారి ఓట్ల చీలిక జరిగింది, అవి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోయినసారి ఏకం కాలేదు. కాబట్టి నరేంద్ర మోడీ ఓట్ల చీలిక వల్ల గెలిచింది పోయినసారి. సో ఈసారి గెలిచే అవకాశం లేదు. ఆ రకమైన ఓట్ల చీలిక లేకుండా ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా నరేంద్ర మోడీ చేసిన దుర్మార్గ వ్యతిరేకంగా ఐక్యమైనవి. ఇప్పుడు ఫిరాయింపుదారులకి టికెట్లు ఇవ్వటం అంటేనే నరేంద్ర మోడీ ఓటమికి తొలినాంది పలికిండు అనేది వాస్తవం. వీళ్ళే రేపు నరేంద్ర మోడీని ప్రధానమంత్రి కాకుండా బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటారు అనేది వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్ పిట్టల్ గారు. థ్యాంక్ యూ అండి. ప్రజలారా విన్నారు కదా, ఫిరాయింపుదారులు అంటే ఫిరాయింపుదారులు కూడా ఎసంటోళ్ళు అంటే వాళ్ళని ఈడీలు సిబిఐలు వాళ్ళ ఇంటికి పోయి ఎంక్వైరీలు చేసి వీళ్ళు పెద్ద మొద్దులు దద్దమ్మలు అవినీతి పరులు అని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్లు దిగుతున్నప్పుడు ఎట్లా చూడాలి? ఎట్లా వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మాయారు, వాషింగ్ మినిస్టర్ అని మన బీజేపీ. మరి ఇలాంటి ఫిరాయింపుదారులకు ఎట్లా సీట్లు ఇవ్వడం కరెక్ట్ అనే అంశాన్ని పిట్టలరావు గారు మీ ముందుంచారు, అనేక అంశాలను కూడా మీ ముందుంచారు. మరి ఆ అంశాలు వాస్తవాలైనా మీరేమనుకుంటారు కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ఈ టైం.